44 బీజేపీ ప్రయాణాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇన్నేళ్లుగా తమ కఠోర శ్రమ పోరాటం త్యాగాలతో పార్టీని ఈ స్థాయికి తీసుకెళ్లిన బీజేపీలోని మహానుభావులందరికీ నివాళులు అర్పించే రోజు ఇది. నేషన్ ఫస్ట్ అనే మంత్రంతో ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉన్న బీజేపీ దేశంలో అత్యంత ఇష్టమైన పార్టీ అని ఇందుకోసం కృషి చేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తలకు అభినందనలు అంటూ మోదీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో న్యూయార్క్ థాయిలాండ్ల ఫోటోలను ఉపయోగించారని బీజేపీ నేత సుధాంశు త్రివేది ఆరోపించారు. ఈ ఫోటోలు విదేశీ సంస్థలకు సంబంధించినవి. ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పరువు తీస్తున్నారు, కానీ ఇప్పుడు వారు తమ మేనిఫెస్టో కోసం విదేశీ ఫోటోలను అరువు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈ బృందంపై దాడి జరిగింది. మేదినీపూర్ జిల్లాలోని భూపతి నగర్లో 2022లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఎన్ఏసీఐ బృందం ఇవాళ దాడులు చేసేందుకు అక్కడికి చేరుకుంది. అయితే భూపతి నగర్ వాసులు ఎన్ఏఐ బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులు గాయపడినట్లు తెలిసిందే. ఢిల్లీలోని స్పాలు మసాజ్ కేంద్రాల్లో క్రాస్ జెండర్ అయితే మసాజ్లపై నిషేధం విధించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్వీత్ ఆరులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని ఇప్పటికే సింగిల్ జడ్జి ధర్మాసనం సీజ్ చేసిందని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ప్రభావితం చేసేందుకు చైనా ఏఐ ఆధారిత కంటెంట్ను వినియోగించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. భారత్తో పాటు అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపై కూడా ప్రయోగించవచ్చని తెలిపింది. అయితే అలాంటి కంటెంట్ ఎన్నికల ఫలితాలపై చూపే ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ అటువంటి మీమ్లు, ఆడియోలు, వీడియోలను చైనా కొనసాగిస్తోందని అభిప్రాయపడింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 137 స్టేషన్లో మెట్రో రైలు రెస్టారెంట్ సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. అంటే మెట్రో కోచ్లోనే హాయిగా తింటూ ప్రయాణించవచ్చు. మెట్రో రైలు వాతావరణంలో ప్రయాణికులు భోజనాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పించే ప్రత్యేకమైన డైనింగ్ కాన్సెప్ట్ను కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. స్టేషనరీ కోచ్ లోపల ఉన్న ఈ రెస్టారెంట్ సుమారు 100 మంది కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. శ్రీరామనవమి నాడు ఆలయంలో జరిగే పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని చెంపతరాయ్ తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నగరంలో 100 చోట్ల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేసి ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి తమ సూచనను ప్రసార భారతి ఆమోదించిందన్నారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగించడమే కారణమని పలు విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్ నుంచి ఏటా అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30 వేలు కాగా దీనికి తొలగించిన తర్వాత యాత్రికుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. బంగారం ధర స్టాక్ మార్కెట్లో కోటిపడి పరుగులు పెడుతోంది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ లక్ష్య దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి తాజాగా 70 వేల మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉంటే బంగారం ధరలు ఎక్కువగా తక్కువగా ఉండాలి, కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణగా గోల్డ్ను ఎంచుకోవడంతో బంగారం రేట్లు రికార్డుల్ని సృష్టిస్తున్నాయి.